Hi everyone, welcome to Job Updates in Telugu YouTube channel. So friends, marinni ilanti GK videos kosam daily job updates kosam tappakunda mana channel ki subscribe cheskondi. So ee video lo manaki Bharata Bhugola Shastramlo manaki mudova part ainatvanti Bharata Desha Naisargika Swarupam gurinchi chuddamu. So already chesina rendu video lu meeru chudalanukunte ee video kinda description lo links isthanu, akkada nunchi meeru chudavachchu. So manaki మన భారతదేశం ప్రపంచంలోనే విస్తీర్ణ పరంగా 7వ పెద్ద దేశమని మనకు తెలుసు. అయితే ఈ 7వ పెద్ద దేశమైనటువంటి ఇంత పెద్ద దేశంలో వివిధ రకాల భూస్వరూపాలు అనేది ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన చుట్టుపక్కల చూసుకుంటే కొండలు ఉంటాయి, ప్లెయిన్ ఏరియాస్ అంటే చదునైన ప్రాంతాలు ఉంటాయి, నదులు ఉంటాయి, లోయలు ఉంటాయి. ఈ విధంగా డిఫరెంట్ భూస్వరూపాలు అనేది ఉంటాయి భూమిపైన. ఆ విధంగానే భారతదేశంలో వివిధ రకాల భూస్వరూపాలు అనేది ఉండడం జరిగింది. సో మనకి భారతదేశ భూభాగంలో 43.3% మైదానాలు ఉన్నాయి, 27.7% పీఠభూములు ఉన్నాయి, 18.6% కొండలు ఉన్నాయి, 10.7% పర్వతాలు ఉన్నాయి. సో దీని ప్రకారము 1951వ సంవత్సరంలో సెన్సెస్ కమిషన్ ఆఫ్ ఇండియా కేంద్ర గణాంక సంస్థ భారతదేశ భూభాగాన్ని 5 రకాలుగా విభజించింది. ఈ 5 రకాలు ఏంటివి అంటే ఉత్తర పర్వతాలు, ఉత్తర గొప్ప పర్వతాలు, ఉత్తర విశాల మైదానాలు, ఉత్తర విశాల మైదానాలు, ద్వీపకల్ప పీఠభూమి, ద్వీపకల్ప పీఠభూమి, తీర మైదానాలు, ఇవి తీర మైదానాలు, నెక్స్ట్ దీవులు. ఈ విధంగా 5 రకాలుగా సెన్సెస్ కమిషన్ ఆఫ్ ఇండియా 1951వ సంవత్సరంలో 5 రకాలుగా భారతదేశ భూభాగాన్ని విభజించింది. సో ఇప్పుడు మనకి ఉత్తర పర్వతాల గురించి ఫస్ట్ చూద్దాం. సో ఈ ఉత్తర పర్వతాలు మనకి ఉత్తర పర్వతాలు అనగా గుర్తుకొచ్చేది హిమాలయాలు. ఓకే, ఈ ఉత్తర పర్వతాలు గొప్ప ఉత్తర పర్వతాలు అని కూడా అంటాము. సో ఫస్ట్ మనకి ఈ హిమాలయాలు ఎలా ఏర్పడ్డాయి అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అది చూద్దాం. సో బిలియన్ల సంవత్సరాల క్రితము భూమిపైన ఒకే ఒక భూభాగం మరియు ఒకే సముద్రం ఉండేది. ఇప్పట్లాగా డిఫరెంట్ ఖండాలు, డిఫరెంట్ సముద్రాలు ఉండేది కాదు. అప్పుడు ఒకే ఒక భూమి, ఒకే ఒక సముద్రం ఉండేవి. అయితే ఒకే ఒక భూమి ఉంది కదా, ఆ ఒకే ఒక భూమిని ప్యాంజియా అని, ఆ ఒకే ఒక సముద్రాన్ని ప్యాంతలస అని పిలిచారు. ఓకే, తర్వాత ఈ భూభాగము 2గా విడిపోయింది. ఏదైతే ఈ ప్యాంజియా ఉందో అది 2గా విడిపోయింది. ఈ 2గా విడిపోయినప్పుడు మనకి ఉత్తర భాగం ఏదైతే ఉందో దాన్ని అంకారా భూభాగం అని, దక్షిణ భాగాన్ని గోండ్వానా భూభాగం అని పిలిచారు. ఓకే, ఉత్తర భాగాన్ని అంకారా భూభాగం అని, దక్షిణ ప్రాంతాన్ని గోండ్వానా భూభాగం అని పిలవడం జరిగింది. ఈ 2 సముద్రాల మధ్య ఈ రెండు భూభాగాలు ఉన్నాయో, ఇక్కడ సముద్రాలు అని రాశాను, దీన్ని కరెక్ట్ చేసుకోండి. ఈ 2 భూభాగాల మధ్యలో టెతిస్ సముద్రం ఉండేది, లోతు తక్కువైనటువంటి టెతిస్ సముద్రం ఉండేది. అలాగే తరువాతి కాలంలో అంకారా భాగం పలకలలాగా ఏర్పడింది. ఓకే, తరువాతి కాలంలో అంకారా భాగం ఏదైతే ఉందో అది పలకలలాగా ఏర్పడి వివిధ ఖండాలుగా విభజింపబడింది. ఈ పలకలలో ఒకటైనటువంటి ఇండియా పలక, ఇంకో పలక అయినటువంటి ఐరోపా పలక. ఇండియా పలక మనం ప్లేట్స్ అంటాం. ఓకే, సో ఇండియా పలక మరియు ఐరోపా పలక రెండు ఒకదానిపై ఒకటి రావడం వలన ఈ ముడత పర్వతాలు అనేది ఏర్పడడం జరిగింది. ఈ ముడత పర్వతాలనే మనము హిమాలయాలు అని అంటున్నాం. ఇవి ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉండడం వలన వీటిని హిమ నివాసము అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ 5 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. ఇవి 5 లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటాయి. జమ్మూ కాశ్మీర్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు 2400 కిలోమీటర్ల పొడవు ఉంటాయి. వెడల్పు 150 నుంచి 400 కిలోమీటర్ల వరకు కూడా వెడల్పు ఇవి ఉండడం జరుగుతుంది.
సో నెక్స్ట్ ఇవి ఈ హిమాలయాలు ఏవైతే ఉన్నాయో ఇది ఒక పర్వత శ్రేణి కాదు మొత్తం నాలుగు పర్వత శ్రేణుల యొక్క సమూహాన్ని మనం హిమాలయాలు అని అంటున్నాము సో ఈ నాలుగు పర్వత శ్రేణి సమూహాలు ఏంటివంటే ఫస్ట్ది ట్రాన్స్ హిమాలయాలు సో ఇవి మనకి ట్రాన్స్ హిమాలయాలు ఓకే సో నెక్స్ట్ది హిమాద్రి హిమాలయాలు మూడవది హిమాచల్ హిమాలయాలు నాలుగవది శివాలిక్ హిమాలయాలు ఈ విధంగా ఈ నాలుగు హిమాలయాల యొక్క సమూహాన్ని పర్వత శ్రేణుల యొక్క సమూహాన్ని మనము హిమాలయాలు అని అంటున్నాము సో ఫస్ట్ మనకి ట్రాన్స్ హిమాలయాలకు సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ అనేవి చూద్దాం సో ఇవి విచ్ఛిన్న సమూహ పర్వత శ్రేణి విచ్ఛిన్న అంటే ఏంటంటే గ్యాప్స్ ఉంటాయి పర్వతాలకి మధ్యలో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ పర్వతాలకి ఇక్కడ గ్యాప్ ఉంది అలాగే ఇక్కడ గ్యాప్ ఉంది ఈ విధంగా గ్యాప్స్ ఉండడాన్ని మనము విచ్ఛిన్న పర్వత శ్రేణి అని అంటాము ఇవి మొత్తం 1000 కిలోమీటర్ల వరకు పొడవు ఉన్నాయి 40 కిలోమీటర్ల వరకు కూడా వెడల్పు ఉంటాయి 300 మీటర్ల వరకు ఎత్తు కలిగి ఉంటాయి సో ట్రాన్స్ హిమాలయాలను మళ్ళీ నాలుగు పర్వత శ్రేణి సమూహాలుగా విభజించవచ్చు అవి ఏ కారాకోరం పర్వత శ్రేణి బి లడక్ పర్వత శ్రేణి సి జస్కర్ పర్వత శ్రేణి డి కైలాస్ పర్వత శ్రేణి వీటిలో నుంచి మనకి చాలా ఇంపార్టెంట్ బిట్స్ వస్తాయి చాలా జాగ్రత్తగా మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సో మొట్టమొదటిది ఏ కారాకోరం పర్వత శ్రేణిలో భారతదేశంలో అతి ఎత్తైన శిఖరమైనటువంటి K2 శిఖరం కారాకోరం పర్వత శ్రేణిలో ఉంటుంది మన కోసం ఈ విధంగానే అడిగే అవకాశం ఉంటుంది సో K2 శిఖరం భారతదేశంలో అతి ఎత్తైన K2 శిఖరము ఏ పర్వత శ్రేణిలో ఉంటుందంటే కారాకోరం పర్వత శ్రేణి నెక్స్ట్ వన్ వచ్చి సియాచిన్ గ్లేషియర్ సో సియాచిన్ గ్లేషియర్ అంటే మనకి ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన యుద్ధక్షేత్రం నెక్స్ట్ది ఇందిరాకాల్ ఏంటి ఇక్కడ చిట్ట చివరి ఉత్తరాన నార్త్లో భారతదేశానికి నార్త్లో చిట్ట చివరి ప్రాంతము నెక్స్ట్ లడక్ పర్వత శ్రేణి భారతదేశంలో ఎత్తైన పీఠభూమి లడక్ పీఠభూమి ఈ పర్వత శ్రేణిలోనే ఉంది సింధు నది భారతదేశంలోకి ప్రవేశించేది ఈ పర్వత శ్రేణిలో ప్రవేశిస్తుంది నెక్స్ట్ వన్ వచ్చి జస్కర్ పర్వత శ్రేణి ఇది టైగర్ హిల్స్ మరియు కార్గిల్ హిల్స్కి ప్రసిద్ధి సో ఇక్కడ మనకి కార్గిల్ హిల్స్ ఉన్నాయి ఇవి మనకి చాలా ఇంపార్టెంటు కార్గిల్ వార్ ఇక్కడే జరిగింది పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే ఉందో అది కార్గిల్ హిల్స్ ద్వారా భారతదేశంలోకి చొచ్చుకుని వచ్చే ప్రయత్నం చేయగా ఆపరేషన్ విజయ్ 1999లో కార్గిల్ వార్ జరిగింది ఆపరేషన్ విజయ్ ద్వారా కార్గిల్ వార్లో భారతదేశం పాకిస్తాన్ సైన్యాన్ని ఓడించి తిరిగి కార్గిల్ హిల్స్ ద్వారానే పంపించింది ఓకే సో నెక్స్ట్ కైలాష్ పర్వత శ్రేణి ఇక్కడ మనకి ప్రసిద్ధ నదిలో పుట్టుక జరుగుతుంది బ్రహ్మపుత్ర సింధు సట్లేజ్ నదుల యొక్క పుట్టుక కైలాష్ పర్వత శ్రేణిలో జరుగుతుంది ఓకే మనం ఇప్పటివరకు ఏం చూసాము ట్రాన్స్ హిమాలయాల గురించి చూసాము ట్రాన్స్ హిమాలయాల్లో మరో నాలుగు పర్వత శ్రేణులు అటువంటి కారాకోరం లడక్ జస్కర్ కైలాస్ పర్వత శ్రేణుల గురించి చూసాము సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి హిమాద్రి ఓకే ఇక్కడ చెప్పుకున్నట్లు సో నాలుగు రకాల పర్వత శ్రేణులు అని చెప్పుకున్నాం కదా ఇందులో రెండవది హిమాద్రి మొత్తం జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు 2400 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంటుంది 25 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది 6100 మీటర్ల సగటు ఎత్తు కలిగి ఉంటాయి ఇవి అవిచ్ఛిన్న పర్వతాలు సో విచ్ఛిన్న అంటే మనకి గ్యాప్లు ఉంటాయి అవిచ్ఛిన్న అంటే గ్యాప్లు ఉండవు ఓకే సో ఒకే లైన్గా ఇవి ఏర్పడి ఉంటాయి సో ప్రముఖ ఇక్కడ మనకి హిమాద్రి హిమాలయాల్లో ఎవరెస్ట్ శిఖరం ఉంటుంది కాంచనగంగా ధవలగిరి నందాదేవి అలాగే కనుమలకు కూడా ఇది బాగా ప్రసిద్ధి చెందినది సో కనుమలు అంటే ఏంటి ఇక్కడ మనకి అంటే మార్గాలు ఓకే సో ఒక దేశంలో నుంచి ఇక్కడ మనకి హిమాలయాలు ఎత్తు చూసుకుంటే ఈ 6100 మీటర్ల ఎత్తు ఉంటుంది అని చూస్తున్నాము సో దీన్ని ఎక్కి అబ్బకకి వెళ్ళడం అంటే చాలా కష్టం ఇతర దేశాలతో రవాణా చేయడానికి కానీ వ్యాపారాలు చేయడానికి కానీ ఈ కనుమలు మనకి ఎంతగానో సహకరిస్తాయి ఓకే నెక్స్ట్ వన్ హిమాచల్ ఓకే హిమాచల్ పర్వత శ్రేణి ఇందులో మూడవదైనటువంటి హిమాచల్ హిమాలయాలు ఈ హిమాచల్ని మధ్య హిమాలయాలు అని కూడా అంటాము లేదా లెస్సర్ హిమాలయాస్ అని కూడా పిలుస్తాం ఇవి కూడా 2400 కిలోమీటర్ల పొడవు ఉంటాయి 60 నుంచి 80 కిలోమీటర్ల వెడల్పు ఉంటాయి
వెయ్యి నుంచి 4500 మీటర్ల ఎత్తు కలిగి ఉంటాయి. ఎక్కువగా ఇందులో లోయలు మరియు వేసవి విడుదలకి ప్రసిద్ధి చెందినది. సో కొన్ని ఇంపార్టెంట్ లోయల విషయానికి వస్తే కాశ్మీర్ లోయ, కులు మనాలి లోయ ఇందులో ప్రసిద్ధిగాంచినవి. నెక్స్ట్ వేసవి విడిది కేంద్రాల విషయానికి వస్తే జమ్మూ కాశ్మీర్లో సిమ్లా, కులు మనాలి, ధర్మశాల, డార్జిలింగ్, ఉత్తరాఖండ్లో నైనిటేల్, డెహ్రాడూన్, ముస్సోరి, పశ్చిమ బెంగాల్లో డార్జిలింగ్. సో ఇంకోసారి చెప్తాను, జమ్మూ కాశ్మీర్లో సిమ్లా, కులు మనాలి, ధర్మశాల, డార్జిలింగ్ ఇవి వేసవి విడిది కేంద్రాలు. ఉత్తరాఖండ్లో నైనిటేల్, డెహ్రాడూన్, ముస్సోరి, పశ్చిమ బెంగాల్లో డార్జిలింగ్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ వేసవి విడిది కేంద్రాలు. అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ ఏదైతే ఉందో, టీను మొదటిసారిగా ఇండియాలో ఎక్కడ పండించారు అంటే డార్జిలింగ్లో పండించారు. నెక్స్ట్ శివాలిక్ పర్వతాలు, నాలుగోది అనేటువంటి శివాలిక్ పర్వతాలు, ఇవి 600 నుంచి 1500 మీటర్ల ఎత్తుని కలిగి ఉంటాయి. కొండలలాగా ఉంటాయి ఇవి. సో వెడల్పు 50 కిలోమీటర్లు, ఇవి ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. హిమాచల్ ప్రదేశ్లో 50 కిలోమీటర్లు ఉంటాయి, అరుణాచల్ ప్రదేశ్లో ఇవి 15 కిలోమీటర్లు మాత్రమే వ్యాపించి ఉంటాయి. ఈ విధంగా మనకి హిమాలయాలకు సంబంధించిన ముఖ్య భారత నైసర్గిక స్వరూపంలో చూసాము. సో మనకి ఏదైతే ఈ 1951 కేంద్ర గణాంక సంస్థ భారత భూభాగాన్ని ఏ విధంగా అయితే 5 రకాలుగా విభజించిందో, ఇందులో మనకి ఉత్తర పర్వతాలు హిమాలయాల గురించి, ఉత్తర పర్వతాలను గొప్ప ఉత్తర పర్వతాలు అనేటువంటి హిమాలయాల గురించి చూసాము. సో నెక్స్ట్ వీడియోలో మనకి ఉత్తర విశాల మైదానాలు, ద్వీపకల్ప పీఠభూమి, తీర మైదానాలు, దీవుల గురించి తెలుసుకుందాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.